భారీ కాన్వాయ్తో హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్న చంద్రబాబు గారి చుట్టూ ఇప్పుడు ఒక ఉచ్చు బిగుసుకోబోతుందా, హైకోర్టు నుంచి ఒక గట్టి షాక్ తగలబోతుందా అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారికి హైకోర్టు నుంచి షాక్ తప్పదు అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గారు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు అని ఆల్రెడీ హైకోర్టులో పిల్ దాఖలవడం ప్రజా ప్రయోజన వాజ్యం ఆల్రెడీ దాఖలైంది. లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద చంద్రబాబు మీద కేసులు నమోదు చేయాలి అంటూ వంగ వెంకటరామరెడ్డి అలాగే న్యాయవాది పోనక జనార్దన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అదే నేపథ్యంలో వాళ్ళు కోర్టును కూడా కోరడం జరిగింది. అయితే వాస్తవానికి జరిగిన విషయం ఏంటో అందరికీ తెలుసు. విజయవాడ నుంచి భారీ కాన్వాయ్తో విజయవాడకు భారీ కాన్వాయ్తో ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి చేరుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి టీడీపీ నేతలు భారీగా జన సమీకరణ చేయడం అంటే కొన్ని చోట్ల అయితే ఏకంగా బైక్ ర్యాలీలు కూడా నిర్వహించారు. ఇవన్నీ లాక్డౌన్ నిబంధనలకు పూర్తిగా ఉల్లంఘించినట్టే. ఇదే విషయాన్ని పిటిషనర్ హైకోర్టుకి రాసిన లేఖలో పిటిషన్ ఆ పిటిషన్ ఏదైతే ఉందో దాంట్లో తెలపడం జరిగింది. అదే నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున కానివ్వండి లేదంటే ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారు లాక్డౌన్ ఉల్లంఘనకు పాల్పడ్డారు, వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలి, సుమూటగా తీసుకోవాలి ఈ కేసునని కూడా హైకోర్టుకి లేఖలు కూడా రాయడం జరిగింది వీళ్ళందరూ. అయితే ఈ అంశం మీద ఇప్పుడు హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఇవే ఆరోపణలపై వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల మీద కూడా కేసులు నమోదయ్యాయి. హైకోర్టు సైతం వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. విడదల రజనీ గారు కానివ్వండి, మధుసూదన్ రెడ్డి కానివ్వండి, రోజా గారికి కానివ్వండి, ఇలాగా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది హైకోర్టు. సో ఆ కేసుల్లో ప్రస్తుతం విచారణ సాగుతుంది. ఇప్పుడు ఈ కేసును కూడా ఆ కేసులాగే చూడాలి, ఒకవేళ వాళ్ళకి నోటీసులు ఇచ్చినప్పుడు ఈయనకు కూడా నోటీసులు ఇవ్వాలి అనేది వీళ్ళు చెబుతున్నమాట. మరి నిజంగా హైకోర్టు దీని మీద సుమోటోగా ఈ కేసును స్వీకరిస్తుందా లేదా అనేది చూడాలి. అలాగే డాక్టర్ సుధాకర్ బాబు గారి కేసు ఏదైతే ఉందో డాక్టర్ సుధాకర్ కేసును కూడా టీడీపీ నేత వంగల అనిత లేఖ రాయడం వల్లే హైకోర్టు సుమోటోగా తీసుకుంది. ఇదొక్కటే కాదు, మిగిలిన చాలా కేసులు సుమోటోగా తీసుకుంది హైకోర్టు అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట. మరి అదే కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే వ్యూహం ఫాలో అవుతున్నారా? మరి హైకోర్టు వీరి లేఖలను కూడా పరిగణలో తీసుకుని చంద్రబాబు గారి మీద సుమోటోగా కేసు నమోదు చేస్తుందా, ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటుందా, ఆయనకు కూడా నోటీసులు పంపిస్తుందా, ఏం జరుగుతుందని చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.